यूट्यूब चुता मन इंडिया वेंकट स्वामी गारु इतर कबट्टी अप्लोड अवुतुंदा ఆ పవన్ కళ్యాణ్ మంత్రి అంటే సన్నాసం రాజ్యాంగబద్ధ పదవిలో ప్రజల తోట ఎన్నుకోబడి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక మంత్రిని సన్నాసి అని పిలిచేటంటే సన్నాసిందారా సన్నాసి కాకపోతే ఎవరమ్మా ఆయన పవన్ కళ్యాణ్ రాజ్యాంగాన్ని గౌరవించుకున్నాడు ఆయన ఎక్కడైనా అంటే నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను తెలుగు మీడియంలో చదువుకున్నానని ఒక చోట అంటాడు ఇంకో చోటకి వెళ్ళి అదేదో ఇంగ్లీష్ మీడియం కాలేజ్ కాన్వెంట్ పేరు చెప్పి దాంట్లో చదువుకున్నానంటే ఒక చోట ఏమో బీఎస్సీ చదివానంటాడు ఇంకో చోట ఏమో ఇంటర్మీడియట్ చదివాను అంటాడు ఇంకో చోట ఏమో కర్నూలు వెళ్ళాడు అనుకో కర్నూలే మన రాజధాని అంటాడు తెలంగాణలో అంటాడు నేను తెలంగాణలో పుట్టుంటే కనుక అస్సలు దీన్ని ఏం చేస్తానంటే అసలు ఎప్పుడు తీసుకొచ్చింది తెలంగాణ అంటాడు మన ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం అంజంగా ఏర్పట్టేశాడు అండి అసలు నీతుందమ్మా ఇన్ని అబద్ధాలు అంటే ఇక్కడ అక్కడ మొన్న కూడా మన రాజమండ్రి వచ్చి వ్యాన్ ఎక్కేసి అసలు చూసారా మీ టీంలో చూసారా యాక్షన్ అటువంటి మనకు కావాల్సింది ఇలా గుంజేసుకుని కానిస్టేబుల్ అట్టుని తిట్టేశాడు అక్కడ తిట్టేసి మళ్ళీ అనంతపురం వెళ్ళిపోయాయి కానీ మా నాన్న కానిస్టేబుల్ అంటున్నాడు కానిస్టేబుల్ అందరికి సారీ చెప్తున్నాడు ఎక్కడ ఉంటేదో మాట్లాడాడు అక్కడికి వెళ్ళాక మళ్ళీ దానికి రివర్సల్ అక్కడ మాట్లాడాడు ఇలాగా ఏంటంటే ఆయన ఎవరు పౌరు అంట ఎవరు పంజాబీ అమ్మాయి ఎవరు మహిళ మనం గౌరవించుకుని సంస్కృతి మన రాష్ట్రంలో ఉంటే పౌరం గౌరవం ఉంటారు చదివి చూసారమ్మా అదంతా సందర్భం కాదు కానీ మరి చెప్పుకోవాలి కదా యావ ఈ దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మరి మహిళలు అందరినీ కూడా ఒక దేవతనే మహిళగా మనం పూజించుకుంటున్నాం గౌరవించుకుంటున్నాం దేశం అంతా కూడా ఒక మహిళల్ని అమ్మవారి రూపంలో మనం పూజించుకుంటున్నాం కదా మహిళల్ని గౌరవించాలి కదా మహిళా సాధికారికత అంటాడు కదా మహిళా ఎంపవర్మెంట్ అంటాడు కదా ముగ్గురు ఇంకా తెలియకుండా ఎంతమందో ఆ పూనమ్ గౌరి గారు ప్రేమించాడంట ఈ ఆవిడ ఈయన్ని ప్రేమించిందంట సరే మొత్తం అన్ని అయిపోతే మామూలుగా అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే అపార్షన్ చేయించి 5 కోట్లు ఇచ్చి సెటిల్ చేసేసాడు ఇటువంటి వాళ్ళమ్మ మహిళల గురించి వీళ్ళ గురించి మాట్లాడండి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి వాళ్ళ జనసేన అన్నారు జన సైనికులు అంటున్నారు కొంతమందిని వీర మహిళలు అంటున్నారు కొంతమంది వీర మహిళలు జన సైనికులు ఒకసారి వీళ్ళందరూ ఎటువంటి చేస్తున్నారో చూస్తున్నారు కదా ఎవరన్నా అంటే పవన్ కళ్యాణ్ ఆ విమర్శించిన వాడు తల్లిని భార్యని సోదరుని నువ్వు ఎవరి దగ్గర తీసుకెళ్ళావురా అని చెప్పి ఎంత దారుణాతి దారుణంగా ట్విట్టర్లు పోస్టులు పెడుతున్నారంటే ఇవాళ అతన్ని విమర్శించడానికి మా కుటుంబంలో మహిళలు ఏమన్నా వాళ్ళు ఏదన్నా అంటారేమో అని భయపోయిపోయి ఉడికిపోతున్నారు చాలా మంది మీరు చూడమ్మా చూపించాను అది చూస్తే కనుక మీరు కళ నీళ్లు పెట్టుకుంటారన్నమాట ఎవరన్నా రాజకీయంగా విమర్శనం ఉంటాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదా నువ్వు 600 వాగ్దానాలు ఇచ్చావు అమలు చేయలేదు మాట తప్పావు మోసం చేసావు అని విమర్శించున్నాం అలా ఏదన్నా విమర్శిస్తాం అందుకని తాడుతీస్తాను తోలు తీస్తాను పంచి రోడ్డు పడతాను మోకాల మీద కూర్చోబెడతాను నార తీస్తాడంట తాడుతీస్తాం నార తీస్తాడండి పొడుకోబెట్టి నార తీస్తాడండి ఏంటి కొట్టుకుందాం చూసుకుందాం యుద్ధం చేద్దాం ఏ యుద్ధం కావాలి మీకు ఎటువంటి యుద్ధం కావాలి మీరు కోరుకోండి అన్నాడు అలా ఆయన ఎవరన్నా ఏమన్నా అన్నామా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా ఒక్క మాట మాట్లాడారా ఒక్క మాట ఆయన ఎన్ని తిట్టినా జగన్ రెడ్డి అంట జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆయన పేరు జగన్ అని పిలుస్తాం మనం కొన్ని పూర్తి పేరుతో పిలవాలంటే జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కోలం
ఆ కొలవని విమర్శిస్తూ మళ్ళీ ఆ కొలవందరూ వచ్చి ఆ కొలవ అంటే చాలా గౌరవంట ఆ కొలస్తులందరూ వచ్చి తన దగ్గర బాధపడ్డారంట జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కులానికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పి ఇలా ఏమేం మాట్లాడుతున్నాడో ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో మన బుర తినేస్తాం మనశ్శాంతి లేకుండా అయిపోయిందమ్మా మనకి సుఖం ఉందా ఎవరికన్నా చెప్పండి ఆయన రెండు రోజులు తిరిగాడంటే రాష్ట్రం అంతా అల్పల్లోనే ఆ కుర్రోళ్ళకి జన సైనికులకి అందరికి బాబు ఇలా ఉండండిరా మహిళల్ని గౌరవించండిరా మహిళల్ని పూజించండిరా పది మందితో మంచిగా మాట్లాడండిరా ఆ మోటార్ సైకిల్ సైలెన్సర్ తీసేసి తిరగండిరా జనాల మీద ఎక్కించకండిరా జనం అందరూ మనం తిట్టిరేట్టు ఆ పనులు చేయకండిరా అని చెప్పడం లేదు రండి రండి బాంబులు వేస్తారా వంద బాంబులు ఎట్లయితే కనుక నేను ఎదురొస్తాను నేను చనిపోతే కనుక నా అస్థికలు తీసి మొత్తం దేశం అంతా చెమ్మండి అంటాడు ఏంటమ్మా ఏంటమ్మా అస్థికలు చెమ్మంటాడు ఆ జన సైనికులకి సీక్రెట్ గా ఇంకేదన్నా ఇస్తానని ఉంటాడు ఆ జన సైనికులంతా అసమర్థులు అంటమ్మా ఎందుకు పనికిరానాడు అంట ఆ జన సైనికులందరూ మగవాళ్ళు కాదంటాడు చేతగాని వాళ్ళంట కాబట్టి మీరందరూ చేతగాని సమాసులుగా జన సైనికులు నా అస్థికలు పూడిదిని మొత్తం దేశం అంతా తిమితే కనుక నాలాంటి వాళ్ళు పడతారు నాలాంటి వాళ్ళు ఉద్వేస్తారు మీరు దద్దమ్మలరా ఎవరా అని చెప్పి వాళ్ళ ఇండైరెక్ట్ గా తిట్టాడు వాళ్ళకి అర్థం ఉందా పాపం వాళ్ళకి అంత బుర్ర ఎక్కడ ఉంది అమ్మా జన సైనికులకి అంత బుర్ర ఉందా అంత బుర్ర లేదు కాబట్టి వాళ్ళు అనుకున్నారు ఎవరే చెప్తున్నారు తప్పండి కొట్టేస్తున్నారు నా అస్థికలు చెప్పండి నాలాంటి వాళ్ళు పడతారు మీరందరూ దద్దమ్మలరా అని జన సైనికులు తిట్టాడు వీర మహిళలు తిట్టాడు కానీ అయినా వాళ్ళకి అర్థం అవుతారు ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటే మంచిది ఎందుకంటే మంచి యువరక్తం వాళ్ళు యువకులు ఏదో చేయాలని తపన ఆవేశం వాళ్ళలో ఉంది దాన్ని ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని అసాంఘిక శక్తుల కింద మార్చే ప్రయత్నం చేస్తున్నాడు వచ్చి వాళ్ళందరికీ చెప్తున్నా జన సైనికులకి నీలో ఉత్సాహం ఉంది ఉద్రేకం ఉంది రండి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు వస్తే కనుక సమాజానికి ఏం చేయాలి పేదలకు ఏం చేయాలి బలం బలహీన వర్గాలకు ఏం చేయాలి మహిళలకు ఏం చేయాలి వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చాలి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి ఇది వేదిక అవుతుంది అది కాదు అది అది ఆ వేదికలో వెళ్తే కనుక మీరు చాలా ఎందు ఆ పోసాని మురళీకృష్ణ గారి ఇంటి మీద రాళ్ళు నడవడం జరిగింది ఇలాంటి అసాంఘిక శక్తుల కింద మారిపోతారు మీ తల్లతల్లి మీ కన్న తల్లిదండ్రులకి కన్నీళ్లు మిగుస్తారు మిగులుస్తారు తప్ప ఈ సమాజానికి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాల వల్ల ఏమి ఉపయోగం లేదు మీరు చెడిపోతారు రండి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన నిలబడండి అని చెప్పి వినమ్రంగా వాళ్ళందరికీ కూడా మీరు తెలుసుకోండి నిజం తెలుసుకోండి మీరు ఎందుకు పనికిరాని సన్నాసి దద్దమ్మలు కాబట్టి నా అస్థికల్ని మొత్తం అంతా దేశం అంతా చెప్పండి నాలాంటి వాళ్ళు పడతారు నేను తప్ప మీరందరూ ఎదవలే అని చెప్పాడు అర్థం చేసుకుంటారు బాబు అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ